ఇదొక ప్రయాణం, అంతర్గత శాంతి తీరాన్ని వెతుక్కుంటూ సాగే ప్రయాణం. కష్టాల సామాను మోస్తూ ఓటములు, ఒంటరితనం మరియు శోకం అనే శాపంతో పోరాడుతున్న వారందరూ ఇక్కడే ఆశ్రయం మరియు ఉపశమనం యొక్క ఈ తీరానికి చేరుకుంటారు. ఇది పెరుంగోట్టుకర దేవస్థానం, శ్రీ విష్ణుమాయాస్వామి ఆలయం. సూర్యకాంతితో కూడిన అద్భుతమైన గర్భగుడి ముందు మీరు కళ్ళు మూసుకుని భక్తితో మీ చేతిని ముడుచుకొని ప్రార్థన చేసినప్పుడు గంధపు సువాసనతో కూడిన చల్లని గాలి మిమ్మల్ని ముంచెత్తుతుంది. పురాతన మరియు మహిమాన్వితమైన పెరుంగోట్టుకర దేవస్థానం శ్రీ విష్ణుమాయాస్వామి ఆలయం కేరళలోని త్రిశూర్ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో పెరుంగోట్టుకర అనే గ్రామంలో ఉంది. కురుమాలి మరియు మనలి నదుల కలయిక అయిన త్రిప్రయార్ నది పెరుంగోట్టుకరను తాకుతూ పెరియారుకు చేరుకుంటుంది. పరిష్కరించలేని సమస్యలు మరియు వేదనలతో సతమతమయ్యేవారు ఓదార్పు కోసం ఇక్కడి పెరుంగోట్టుకర దేవస్థానం శ్రీ విష్ణుమాయాస్వామి ఆలయానికి వస్తారు. ఈ ప్రదేశం కులం, మతం, తరగతి, రంగు మరియు భౌగోళిక భేదాలు లేకుండా ప్రజల ఆశ్రయం, భగవంతుని తేజస్సును మానవుడు కలుసుకునే ధ్యాన మరియు పవిత్రమైన పుటం. ఇది భారతదేశంలోని పురాతన మరియు మహిమాన్వితమైన దేవాలయాలలో ఒకటి అయిన శ్రీ విష్ణుమాయా దేవాలయం ఆలయ ప్రవేశద్వారం వద్దకు చేరుకోగానే బంగారు కాంతిలో మంత్రముగ్ధులమైపోతాం. ఈ దేవాలయం గ్రామం నడిబొడ్డున ఉంది. ఇది పచ్చదనంతో అందంగా ఉంటుంది. సున్నితమైన శిల్పాలు భారతీయ వాస్తుశిల్పం యొక్క విశిష్ట వారసత్వానికి సాక్ష్యంగా ఉన్నాయి. పలారి మదనం యొక్క చాలా విశిష్టమైన గోడ శిల్పం ఆలయ ప్రవేశద్వారం వద్ద ఉంచబడింది. ఆలయ గోపురం దాటిన తర్వాత మహిష మండపం వద్ద ప్రార్థన చేయవచ్చు. దీని తర్వాత 51 అడుగుల ఎత్తులో ఉన్న అద్భుత శివపార్వతి విష్ణుమయ శిల్పం ఉంది. దీనికి కొంచెం దూరంలో గరుడ శిల్పం రెక్కలు విప్పి ఆకాశం వైపు ఎగురుతున్న భంగిమలో ఉంది. కళల ప్రదర్శన అంటే కళాపీఠం కోసం ఒక పవిత్రమైన ఇల్లు ఉంది. ఇక్కడ గతంలో చాలామంది గొప్ప కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఆలయ ప్రాంగణానికి ఒక పెద్ద పండాల్ నీడను అందిస్తుంది. గొప్పతనం మరియు శ్రేయస్సు యొక్క తలుపు తెరుచుకుంటుంది. ఆలయ గోపురం తర్వాత భారీ స్తంభం భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఈ బంగారు స్తంభం లాంటిది భారతదేశంలో ఎక్కడా లేదు. అంతర్గత శాంతి ఉండే ఈ పవిత్ర నిర్మాణాన్ని వీక్షించడం అదృష్టం మరియు మోక్షాన్ని తెస్తుంది. పవిత్ర గర్భాలయం దాన్ని దైవిక తేజస్సుతో ఉంటుంది. ఇది అన్ని ప్రాపంచిక దుఃఖాల నుండి ఓదార్పునిచ్చే ఏకైక ప్రదేశం. అంతటా శాంతి పరిమళం. దైవానుగ్రహం యొక్క
లోతుల్లో మునిగితే చల్లని ప్రేమ మనస్సు మరియు శరీరాన్ని తాకుతుంది. కన్నిటి కళ్ళతో స్వామిని ప్రార్థించినప్పుడు చెవిలో ఏదో వింత శబ్దం గుసగుసలాడవచ్చు. ఇది ఆశ్రయస్థలం, అన్ని వేదనలను అంతం చేసే శాంతితీరం. దైవాన్ని భక్తితో ప్రదక్షిణ చేసే భక్తుల మార్గంలో శ్రీ భువనేశ్వరీదేవి, మహాగణపతి, శ్రీ అయ్యప్పన్ మరియు శ్రీ సుబ్రహ్మణ్యన్ యొక్క 4 ఉప ఆలయాలు ఉన్నాయి. క్షయత్రయతే ఇతి క్షేత్రః అంటే దేవాలయం ఎల్లప్పుడూ విధ్వంసాన్ని అధిగమిస్తుంది అనే సామెత ఇక్కడ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది సకల ధర్మాలకు కేంద్రం. ఈ ప్రపంచంలోని అన్ని జీవులు ఇక్కడ ఆశ్రయం పొందుతాయి. ఆశకు ప్రతీక అయిన ఈ ప్రదేశం ఎవరినైనా దుఃఖం మరియు నిరాశ బారి నుండి కాపాడుతుంది. అత్యంత విశ్వాసంతో వచ్చిన వారు మోక్షాన్ని పొందగలరు మరియు అంతర్గత శాంతిని పొందగలరు. పెరుంగోట్టుకర దేవస్థానం శ్రీ విష్ణుమాయా దేవాలయం దేవతా అనుగ్రహం కోసం ఇక్కడకు వచ్చిన వారందరికీ నీడ మరియు ఆశ్రయం కల్పిస్తుంది. ఈ ఆలయానికి 4 శతాబ్దాల వారసత్వం ఉంది. జీవితంలోని కష్టాలు, శాపాలు, మానసిక ఒత్తిళ్లతో బాధపడేవారు ఇక్కడికి రావచ్చు. ఈ సమస్యలన్నింటికీ తక్షణ పరిష్కారం అందుబాటులో ఉంది. నిత్య జీవితంలో అప్పులు, ఆర్థిక భారం, భూమి ఆస్తులు కోల్పోవడం, వ్యాపారంలో సంక్షోభం, శత్రువుల మాయామాట వల్ల పతనం, వివాహానికి ఆటంకాలు, వైవాహిక జీవితంలో సమస్యలు, సంతానం లేని వేదన, నక్షత్రాల దోషం, పిల్లల చదువులో సోమారితనం, అజాగ్రత్త, జ్ఞాపక శక్తి లోపము మొదలైన వాటిని ఈ ఆలయంలో విష్ణుమాయా నృత్యం ద్వారా పరిష్కరిస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటల నుండి నృత్యం జరుగుతుంది. పరిష్కరించలేని సమస్యలతో వచ్చే వారందరికీ ఇది ఓదార్పునిస్తుంది. విష్ణుమాయా యొక్క ఈ దివ్యమైన నృత్యం భక్తులకు సాటిలేని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఉన్ని దామోదర్ స్వామి వారి మాటలు మీ మనస్సును శాంతితో నింపే శక్తిని నింపుతాయి. కేరళത്തിൽ ഒരുപാട് വിഷ്ണുമായ ക്ഷേത്രങ്ങൾ ഉണ്ടെങ്കിലും തൃശ്ശൂർ ജില്ലയിലെ പെരുങ്ങോട്ടുകര ദേവസ്ഥാനത്തെ ഇതിൽ നിന്നെല്ലാം വ്യത്യസ്തമാക്കുന്ന ഒരുപാട് ഘടകങ്ങളുണ്ട്. ഒന്നാമത് 400 വർഷത്തെ പഴക്കം, അതുകൂടാതെ കണ്ട് മൂലസേവക്കാരനായ വേലുമുത്തപ്പൻ സേവ ചെയ്ത് കുടിയിരുത്തിയിരിക്കുന്നത് പെരുങ്ങോട്ടുകര ദേവസ്ഥാനത്താണ്. ആ മൂലസേവക്കാരൻ്റെ സമാധി സ്ഥലവും ഇവിടെയുള്ളതാണ് മറ്റു ക്ഷേത്രങ്ങളിൽ നിന്നെല്ലാം വ്യത്യസ്തമാക്കുന്നത്. പ്രത്യേകിച്ചും വിഷ്ണുമായ ക്ഷേത്രങ്ങൾ ഒരുപാടുണ്ടെങ്കിലും ആകെ ഈ ദേവസ്ഥാനത്ത് മാത്രമേ കൊടിമരവും ആറാട്ടും നടക്കുന്ന ഒരു ക്ഷേത്രം വിഷ്ണുമായ ക്ഷേത്രങ്ങളിൽ ഇതുമാത്രമേ ഒന്നുള്ളൂ. വിഷ്ണുമായ എന്ന മൂർത്തിയെ അതേമാതിരി ചാത്തനെന്നും പറയുന്നുണ്ട്. ഇതിൽ വിഷ്ണുമായും ചാത്തനും ഒന്ന് തന്നെയാണോ എന്നുള്ളൊരു സംശയമുണ്ട്. അതേപോലെ തന്നെ ജനങ്ങളുടെ ഇടയിൽ വിഷ്ണുമായ എന്ന മൂർത്തിയെ മറ്റൊരു രീതിയിൽ പലരും ചിത്രീകരിക്കുന്നുണ്ട്. പക്ഷേ വിഷ്ണുമായ എന്ന് പറയുന്ന മൂർത്തി ശിവൻ്റെയും പാർവതിയുടെയും പുത്രനാണ്.
శివపార్వతి పుత్రమారాయ గణపతి, సుబ్రహ్మణ్యൻ, అయ్యപ്പൻ എന്നീ മൂർത്തികളുടെ സഹോദരനാണ് ശ്രീ വിഷ്ണുമായ സ്വാമി. ഈ വിഷ്ണുമായയുടെ സഹോദരസ്ഥാനം ഉള്ളതുകൊണ്ടാണ് ഉപദേവന്മാരായിട്ട് ഈ മൂർത്തികളെയും ശ്രീകോവിലിന് ചുറ്റും ഉപദേവന്മാരായിട്ട് പ്രതിഷ്ഠ നടത്തിയിട്ടുള്ളത്. അങ്ങനെയുള്ള ഏക ഒരു വിഷ്ണുമായ ക്ഷേത്രം ഭാരതത്തിൽ തന്നെ പെരുങ്ങോട്ടുകര ദേവസ്ഥാനത്താണുള്ളത്. ഈ ഉപമൂർത്തികളും വിഷ്ണുമായയും ഇവിടെ ഉള്ളതുകൊണ്ടാണ് ഇവിടെ എല്ലാ കർമ്മങ്ങളും സ്വാത്യപൂജകളായി മാത്രം നടക്കുന്നത്. ഡോക്ടർ ഉണ്ണി ദാമോദര സ്വാമി ഒക്കെ ദിവ്യ സ്വരൂപുടു. మీ సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని పరిష్కారాలను సూచిస్తారు. భక్తులకు జీవితంలోని తీవ్ర దుఃఖాల నుండి విముక్తిని అందించే ఈ మహాదేవాలయాన్ని కలియుగ వరద దేవాలయం అని పిలుస్తారు. శ్రీ విష్ణుమాయా స్వామి భక్తుల సమస్యలన్నిటినీ విని పరిష్కారాలు సూచిస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రదర్శించబడే విష్ణుమాయా నృత్యంలో ఇవి ఉచ్చరిస్తారు. విష్ణుమాయాను ఆరాధించే ప్రజలు ఈ ఆచారాన్ని చూసే అందుకు సుదూర ప్రాంతాల నుండి వస్తారు. భాష, భౌగోళిక, కుల, వర్గ లేదా జాతి భేదాలతో సంబంధం లేకుండా విష్ణుమాయా యొక్క ఆశీర్వాదాలను వారు కురిపిస్తారు. ఆలయం లోపల అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి కుక్షికల్పం సమాధి. గురుది కలశం కుట్టిచాతన్ అంటే పవిత్ర దయ్యాల కోసం నిర్వహించబడే ఒక వ్రతం. ఇది ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ భక్తుల సమస్యలన్నీ తీరుతాయి. ఇది తరతరాల దివ్య ఆత్మలు నివసించే కేంద్రం. విష్ణుమాయా యొక్క గట్టి భక్తుడైన ఆదిముత్తప్పన్ వేలుస్వామి యొక్క ఆత్మ మరియు ఆత్మవిశ్రాంతి తీసుకునే ప్రదేశం ఇది. డాక్టర్ ఉన్ని దామోదర్ స్వామి ఆదిముత్తప్పన్ వేలుస్వామి కుటుంబ సభ్యుడు. ఆలయానికి చేరుకున్న వారు విష్ణుమాయా నృత్యం మరియు ప్రధాన పూజారి డాక్టర్ ఉన్ని దామోదర స్వామి ఇచ్చిన సలహాలతో మోక్షాన్ని పొందుతారు. ఒక క్షణం వేచి చూద్దాం. ఈ సంగీత మండపం వద్ద ఎవరైనా కూర్చున్నప్పుడు సంగీతం యొక్క శాశ్వతమైన ఆనందం మిమ్మల్ని ఆవరించినట్లు మీరు భావిస్తారు, మరియు మీరు స్వర్గపు శాంతి మరియు దైవిక ప్రేమ యొక్క తీరానికి తీసుకువెళతారు. ఈ సంగీత మందిరం గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ దక్షిణామూర్తి స్వామి జ్ఞాపకార్థం నిర్మించబడింది. గత దశాబ్ద కాలంగా ఎందరో గొప్ప సంగీతకారులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడ నిర్వహించే సంగీత ఉత్సవంలో ప్రతిభావంతులు పాల్గొంటారు. వారు దేవత ఆశస్సులు కూడా కోరుకుంటారు. లతా మంగేష్కర్, డాక్టర్ బాలమురళీకృష్ణ, కెజె యేసుదాస్, ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, కెఎస్ చిత్ర లాంటి గొప్ప సంగీత విద్వాంసులు, డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం, కవి అక్కితం, నెడుముడి వేణు, సురేష్ గోపి దీనిని సందర్శించారు. స్థలం మరియు విష్ణుమాయా యొక్క ఆశీర్వాదం కోరింది. ఆలయం యొక్క కళాపీఠం కళా విశ్వవిద్యాలయం. దాదాపు 300 మంది కళాకారులు ఇక్కడ ఉచిత శిక్షణ పొందుతారు. కళ,
సంగీతం మరియు నృత్యం ప్రేమతో కూడిన ఓదార్పుగా ఉపయోగపడతాయి. పెరుంగోట్టుకర దేవస్థానం శ్రీ విష్ణుమాయాస్వామి ఆలయం ఒక వ్యక్తి యొక్క అంతర్గత శాంతి మరియు మోక్షానికి అనేక మార్గాలను తీరుస్తుంది. డాక్టర్ ఉన్ని దామోదర స్వామి వారి జ్ఞానం మరియు సూచనలు ఎల్లప్పుడూ మనకు సరైన మార్గాన్ని చూపుతాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని మనం చేరుకోవలసిందే భగవంతుని పాదాల చింత అర్పించి విష్ణుమాయ అనుగ్రహంలో మునిగి తేలిన భక్తులు తమ జీవితంలోకి తిరిగి నడుస్తున్నారు. ఎటువంటి దుఃఖం లేని వారు మనస్సు మరియు వారి కళ్ళు వారికి అందించబడిన ఉపశమనానికి సాక్ష్యంగా నిలుస్తాయి. విష్ణుమాయ అనుగ్రహం మనకు అడుగడుగునా ఓదార్పును మరియు ఉపశమనాన్ని అందిస్తుంది. ఎటువంటి దుఃఖం లేని వారి మనస్సు మరియు వారి కళ్ళు వారికి అందించబడిన ఉపశమనానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ సుదీర్ఘ జీవిత ప్రయాణంలో విష్ణుమాయ అనుగ్రహం మనకు అడుగడుగునా ఓదార్పును మరియు ఉపశమనాన్ని అందిస్తుంది.